ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేం చేశాను? నన్నెందుకు కొడుతున్నావు? నేనేం చేశాను? అదే నేను అడుగుతున్నాను. చూడు, నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. రాఘవ్ గురించి. రాఘవ్ని కిడ్నాప్ చేసి దాచింది మీరే కదా. నేనెందుకు దాస్తాను? రాఘవ్ని దాసింది నువ్వు కదా, నువ్వు కదా. నిన్ను చాలాపు, కొట్టి కొట్టి చంపేస్తావా ఏంటి? నువ్వు నిజం చెప్పకపోతే కొట్టడం కాదు, చంపుతాను. చెప్పు. నేనే దాచాను రాఘవ్ అని, నేనే దాచాను. అంటే రాఘవ బయటికి వస్తే నీకు ప్రమాదం, అవునా? అవును. అంటే ఆ రోజు మా అమ్మ ఏ తప్పు చేయలేదు, అంతే కదా? అవును. ఏ తప్పు చేయని మా అమ్మ మీద నింద వేసి మా నాన్న దృష్టిలో ఒక చీడ పొరుగుని చేసి ఇన్నేళ్ళు మా అమ్మ నాన్న దూరంగా ఉండేలా చేశా. మా అమ్మ ఏం అన్యాయం చేసింది నీకు? చేసింది, పెద్ద అన్యాయమే చేసింది. మీ అమ్మ మా ఇంట్లో అడుగు పెట్టనంత వరకు ఆ ఇంట్లో నేనే మహారాణి. నేను చెప్పిందే శాసనంలా ఉండేది. మీ అమ్మ ఏ ముహూర్తాన మా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి నా ఇంట్లో నేనే చులకనైపోయాను. అన్నిట్లోనూ నాకు ప్రాధాన్యం ఇచ్చే మీ నాన్న మీ అమ్మ వచ్చిన తర్వాత ప్రాధాన్యం అంతా మీ అమ్మకే ఇచ్చేశాడు. అమ్మగారు, ఇంట్లో పిల్లల్ని కూడా సమానంగా చూడలేని అమ్మలున్న ఈ రోజుల్లో తమరి దగ్గర పనిచేసేవాళ్లను కూడా మీ బిడ్డలతో సమానంగా చూస్తున్నారు. తట్టుకోలేకపోయాను, అందుకే ఆ ఇంట్లో నా స్థానాన్ని తిరిగి సాధించుకోవడానికే మీ అమ్మ పైన నిందలు వేశాను. నీకు రాఘవ్కి గదిలో ఏం పని? మీ నాన్నకి మా ఇంటికి మీ అమ్మని దూరం చేశాను. అక్కా, ఈ దరిద్రాన్ని బయటికి గంటేసి పసుపు నీళ్లతో ఇంటిని కడిగి మనింటిని పవిత్రం చేయక. అయినా అదెప్పుడో జరిగిపోయిన కథ, దాన్ని మళ్ళీ 20 ఏళ్ల తర్వాత మీరు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే ఆ రాఘవ గాణ్ణి కోమాలోకి పంపించేశాను. ఈ విషయం మా నాన్నకు చెప్తాను, నీ బండారం బయట పెడతాను. హోసిన పిచ్చి కోడలా, 20 ఏళ్ల క్రితం ఒక విత్తనం నాటి ప్రతిరోజు దానికి నీళ్లు పోసి కంచె వేసి కాపలా ఉంటూ వచ్చాను. ఆ విత్తనం ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగి మహావృక్షమైపోయింది. ఇప్పుడు ఆ రాఘవే వచ్చి నిజం చెప్పినా మీ నాన్న నమ్మే పొజిషన్లో లేడు. ఏం చేసుకుంటావో చేసుకోపో. నువ్వు చెప్పింది నిజమే, ఎంత పెద్ద మహావృక్షమైనా ఒక పిడుగు పడితే నేల రాలిపోతుంది. ఆ పిడుగే రాఘవ. ఎలాగైనా రాఘవ్ని బతికిస్తాను, మా నాన్న ముందు నిజం ఒప్పిస్తాను. అదే నిజమని మా నాన్నని నమ్మిస్తాను, మా అమ్మ నాన్నని ఒకటి చేస్తాను. నువ్వు చేసిన తప్పులకి నువ్వు మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవడమే కాకుండా ప్రతిరోజు మా అమ్మకి పాదసేవ చేసుకునేలా చేయకపోతే నేను సూర్యప్రతాప్ విరూపాక్షిల కూతురు రూపనే కాదు,
చూడు, పగటి కలలు కనడానికి బాగుంటాయి, సాకారం చేసుకోవడానికి పనికిరావు. నీ కలలు సాకారం అవ్వాలంటే ముందు ఆ రాఘవ కడుపు బతికుండాలి. ఎలా బతికించుకోవాలో నాకు బాగా తెలుసు. నన్ను చూడ్డానికే భయపడే రూప నన్ను కొట్టేంతవరకు వచ్చింది. చెప్తా దీని సంగతి. హారతి, 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 హారతి. హారతిని ఎప్పుడు చూసినా ఆర్పేయాలనిపిస్తుంది. ఏంటి దీపక్ అలా మింగేసేలా చూస్తున్నావు? అదేం లేదు హారతి, అయినా ఇంత అందం కళ్ళ ముందుంటే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. అలా అని అని నా కళ్ళు తిరిగేలా చేసావు. అయ్యో సారీ హారతి, ఏదో హెల్త్ బాగాలేదన్నావు, వామిటింగ్స్ అవుతున్నాయన్నావు, కళ్ళు తిరుగుతున్నాయన్నావు, ఏమైంది హారతి? కంగ్రాచులేషన్స్ దీపక్. నీకేమైందని కంగారుగా వస్తే ఇలా హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తున్నావేంటి హారతి? కంగారు పడకు దీపక్. మరి కంగ్రాచులేషన్స్ దేనికి చెప్తున్నావు? ఈ దీపక్ బాబు నా బాబుకి బాబు కాబోతున్నాడు. ఏమంటున్నావు హారతి, మనం కలిసి 3 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే నువ్వు ఏ దొంగ. నువ్వు నేను ఎప్పుడు కలిసామో నీ గుర్తులేదా? ఓకే ఓకే బాయ్. హాయ్, మై నేమ్ ఇస్ హారతి. ఆర్పేస్తానుగా. ఏమన్నారు? నైస్ నేమ్. ఓ థ్యాంక్ యూ. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.